సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొడపాక గ్రామ శివార్లు గల డైమండ్ హ్యాచరీ పరిశ్రమలు వేతన ఒప్పందం వెంటనే రద్దు చేయాలని సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం కార్యదర్శి కె నరసమ్మ డిమాండ్ చేశారు. యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతో మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం నాడు పరిశ్రమ గేట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఏ మల్లేశం నరసమ్మ సంఘీభావం తెలిపారు. 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులకు సైతం అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం తప్పుడు వైఖరిని సిఐటియు తీవ్రంగా విమర్శిస్తుందన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె రమేష్, శ్రీనివాస్ గౌడ్, లింగం, బడేష, రవి, సుశీల కార్మికులు అందరూ పాల్గొన్నారు. ఒప్పందం ముగిసి 3 నెలలు గడిచిపోతున్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవ్వాల్సినటువంటి వేతన ఒప్పందాన్ని చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. యాజమాన్యము పెద్ద ఎత్తున లక్షలు కోట్ల రూపాయల లాభాలు గడిస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కార్మికులకు ప్రతి నెల రావాల్సినటువంటి సబ్బులు బెల్లం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించినప్పటికీ ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించినట్లయితే ఈ పోరాటాన్ని మరో రూపంలో తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు.